ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అందుబాటులో లేరని, త్వరలో నాయకత్వంలో మార్పు ఉంటుందన్న ఊహాగానాలతో జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో సోరెన్ నివాసంతో పాటు రాజ్భవన్, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. అయితే ఆయన రాంచీలోని అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. 13 గంటల పాటు ఎదురు చూశారు, కానీ ఆయన మాత్రం వారికి అందుబాటులోకి రాలేదు. సోదాల్లో భాగంగా అధికారులు 2 బీఎండబ్ల్యూ కార్లు, దస్త్రాలు, 36 లక్షలను సీజ్ చేశారు. కాగా జనవరి 31న, అంటే రేపు రాంచీలోని తన నివాసానికి రావాలని సోరెన్ ఇప్పటికే ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆయన్ను విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో సీఎం మిస్సింగ్ అంటూ బీజేపీ విమర్శిస్తోంది. సోరెన్ చిత్రంతో పాటు పోస్టర్ను ఎక్స్ లో పోస్ట్ చేసి ఆయన గురించి సమాచారం ఇచ్చిన వారికి 11,000 రూపాయలు రివార్డు ప్రకటించింది బీజేపీ. సీఎం సోరెన్ నుంచి స్పందన కోసం అందరిలాగే తాను ఎదురు చూస్తున్నట్లు జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వెల్లడించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు, రాజ్యాంగం పరిధిలోనే అందరూ పనిచేయాలన్నారు. రాజకీయ అంశాలతో తనకు సంబంధం లేదని, ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు మాత్రం విఘాతం కలగకూడదన్నారు ఆ రాష్ట్ర గవర్నర్.